నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో నూతనంగా ప్రారంభమైన సాయి శుభమస్తు షాపింగ్ మాల్, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, రాహుల్ గాంధీ భరోసా సభకు ఏర్పాట్లు. సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని, వారిని మెరిట్ గా తయారు చేస్తామని రాష్ట్ర సాంఘిక గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలియజేశారు. దూరం చేసి అప్పచెప్పాలనేది ఆలోచన. దానిలో కొన్ని హాస్టల్స్ ఇప్పుడు ఆల్రెడీ కన్వర్షన్ కెళ్తా ఉన్నాం. ఎక్కువ ఏంటంటే జనరల్ హాస్టల్స్ క్లోజ్ చేసుకుని అన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కింద మార్చడానికి ప్రణాళికలు రూపొందించి గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ జిల్లాలో 28 హాస్టల్స్ క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ అయినా కూడా అవసరత దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, లేకపోతే ఇతరత్ర ఈ సంఘాలు కానీ ఇతర అక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడిగిన దాని మీద కొన్ని హాస్టల్స్ ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన హాస్టల్స్ కూడా త్వరలోనే రాబోయే రోజుల్లో సోషల్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ రోజున రాజాగారి తోటలో మేము చూసినటువంటి హాస్టల్ కూడా రెసిడెన్షియల్ స్కూల్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు పంపిస్తాం. అయితే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాక చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. తప్పనిసరిగా వేరే అద్దె భవనాల్లోకి ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు, దగ్గర దగ్గర 300 మంది 2 హాస్టల్స్లో విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసినాక ఇది రెసిడెన్షియల్ స్కూల్గా మార్చే విధానంలో కూడా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపించి తీసుకున్నానికి పర్మిషన్ తీసుకొని రెసిడెన్షియల్ స్కూల్గా దీన్ని మార్చడానికి చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్పు అనేది ఎందుకు చెప్తా ఉన్నానంటే, పేదవాళ్ళు, దళితులు, గిరిజనులకు సంబంధించినటువంటి ఈ స్కూల్స్ కానీ హాస్టల్స్లో చదివే విద్యార్థులు పూర్తిగా అన్ని విధాలలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనకబడేటువంటి పిల్లల్ని, ఇలా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కార్పొరేటీకరణ చెంది డబ్బున్నవాడికే నాణ్యమైన విద్య లభించేటటువంటి రోజుల్లో మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరికీ నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. పోటీ ప్రపంచంలో దళితుల పిల్లలు కానీ, గిరిజనుల పిల్లలు కానీ, బలహీన వర్గాల పిల్లలు కానీ అందరూ కూడా నాణ్యమైన విద్య. నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పోరులో భాగంగా గుంటూరులో ఆదివారం సాయంత్రం తలపెట్టబోయే అఖిల భారత కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని షేక్ మస్తాన్ వాలి తెలియజేశారు. ఆదివారం జరిగేటటువంటి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి భరోసా సభకి మరి గుంటూరు వేదికగా కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ వేదిక నుంచి మరి మా నాయకులైనటువంటి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో 8 పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలందరూ, అఖిలేష్ యాదవ్ గారు, శరద్ యాదవ్ గారు లాంటి ప్రముఖులందరూ కూడా గుంటూరు రానున్నారు. ఈ వేదిక ద్వారా మేమందరం కూడా డిమాండ్ చేసేది ఒకటి, ఏదైతే ఎన్నికల ముందు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారో దాన్ని నెరవేర్చాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో మరి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గుంటూరు నుంచే ఇది మరి రావటం అనేది ఖచ్చితంగా ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి బంగారు బాట వేసేటటువంటి సభగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభను జయప్రదం చేయాలని మరి జిల్లాలోని అందరూ కూడా కోరుతూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ మాజీ శాసనసభ్యులు మస్తానవల్లి గారి నాయకత్వంలో ఎక్కువగా వేలాది మందిగా తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 11 విషయాలపై తీర్మానం చేసినట్లు ఎమ్మెల్యే ముస్తఫా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా వంటంలోని ట్రాఫిక్ మరియు డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం యువజన నాయకులు ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్ష పేరుతో కొన్ని కోట్ల దుర్వినియోగం చేశారు అని, దీక్ష అను పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా చంద్రబాబు వల్ల కొన్ని కోట్ల మంది యువకులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్లీనరీ సమావేశాలు వెంకటేశ్వర మందిరంలో జరుగుతున్నాయి. అంటే ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ఇవాళ న్యూజిలాండ్ సంబంధించి, రేపు జిల్లా సంబంధించి, తర్వాత రాష్ట్ర స్థాయికి సంబంధించి ప్లీనరీ సమావేశాలు పెట్టుకొని మరి ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, పార్టీ విషయాలకు సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా మనం అందరూ కూడా తెలుసుకుని మరి ఎక్కడ సాధక బాధలు కానీ అన్నీ మనం తెలుసుకుని మరి రాబోయే కాల ప్రభుత్వానికి ఒక నివేదిక
సమర్పించాలని ఉద్దేశంతో ముందుగా నియోజకవర్గ సమస్యలు, తర్వాత జిల్లా సమస్యలు, తర్వాత రాష్ట్ర సంబంధించిన ఇవన్నీ మనం అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు కానివ్వండి, తర్వాత గుంటూరు నగరంలో సంబంధించి మరీ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మరి దీనికి సంబంధించి 930 కోట్ల దాకా శాంక్షన్ అయినా ఇవాళ వరకు కూడా ఆ పని ఏదో అక్కడక్కడ చేస్తూ ఉన్నారు తప్ప ఆ సరైన రీతిలో స్పందించలేదు. మరి 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ స్పందించలేదు. అదేవిధంగా వాటర్ స్కీమ్ సంబంధించింది, మరి వరల్డ్ బ్యాంక్ దీంతో 400 కోట్లు శాంక్షన్ అయినాయి, ఇవాళ కూడా మరి టైం దాటిపోయినా కూడా అది కూడా ఇవాళ కూడా స్టార్ట్ అవ్వలేదు. అంటే స్టార్ట్ అయింది కానీ ఆ పని ఇంకా పూర్తి కాలేదు. ఇలాగా మరి గుంటూరుకు సంబంధించి ట్రాఫిక్ సమస్య కానీ ఇలాంటివన్నీ తీర్మానం చేసి మనం రేపొద్దున రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందించబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వబోతున్నాం. మరి దీనికి సంబంధించి అందరూ కూడా చర్చించుకొని మరి ప్లీన్ సమావేశాల్లో మరి పార్టీ విషయాలు కానివ్వండి, మరి నియోజకవర్గ సమస్యలు కానివ్వండి, మరి అన్నీ చర్చించుకొని మరి రాబోయే కాలంలో వార్డులో ప్రసిష్టం చేయడానికి వార్డుకు సంబంధించిన వార్డ్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, లేకపోతే బూత్ కమిటీకి సంబంధించి కానీ అన్నీ కూడా చర్చించుకొని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొని మరి విజయంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఇంకా రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో వన్ టౌన్లో సంబంధించి ఏ విషయాలు మనం ఎక్కడ పని జరుగుతుంది జరగట్లేదు లేకపోతే దీనికి కూడా సంబంధించి ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. లాలపేటలోని నూతనంగా సాయి శుభమస్తు షాపింగ్ మాల్ ను మంత్రి పుల్లారావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మోదుగుల, ననపనేని రాజకుమారి, మద్దలిగిరి పలువురు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మరి రోజున ఎంతో అనుభవం కలిగినటువంటి యజమాన్యం నేతృత్వంలో శ్రీ సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ ఈరోజు గుంటూరు పట్టణ నడిపడినటువంటి జిన్నా టవరు మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మరి ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. ముఖ్యంగా యజమాన్యానికి నేను ఈరోజు హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ వారి వ్యాపార అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ, అట్లాగే నేను ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క బట్టల కొట్టు వ్యాపారస్తులందరూ ఒకటే విజ్ఞప్తి, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి మరి నిండుగా మహిళలకి ముఖ్యంగా బాలబాలికలకి ముస్లిమ్స్కి ఆకర్షణమైనటువంటి బట్టలను కూడా మరి దేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒక డిస్కౌంట్ రేట్లో అమ్మితే పేదరికం ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా చాలా హృదయపూర్వకంగా వారికి బాగుంటుందని చెప్పి నేను ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా వసతి దుకాణ షాపులు ముందుకు రావాలి, మీ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో వారికి అనుకున్నటువంటి విధంగా సరసమైన ధరలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క శుభమస్తు వెడ్డింగ్ మాల్ నభూతన భవిష్యత్తుగా వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల శారీస్ కానీ, అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ, అన్ని రకాల క్లాత్స్ సంబంధించి ఈ యొక్క షోరూంలో ఈరోజు మరి అందరికి అందుబాటులో క్వాలిటీ బట్టలు, అదేవిధంగా రీజనబుల్ ప్రైస్ అందుబాటులో తీసుకొచ్చారు. ఆ విధంగా సాయి శుభమస్తు ఈ యొక్క వెడ్డింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందాలి, ప్రజల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేడీస్ జెంట్స్కు కావాల్సినటువంటి అన్ని రకాల బట్టలు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. గుంటూరు పురజనులకు సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ తరఫున అందరికీ మా నమస్కారములు. మీ అందరికీ హోల్సేల్ రేట్లకే మా షాపులో అన్ని ఐటమ్స్ దొరుకును, రిటైల్గా మేము సప్లై చేయబడును. రేట్స్ కానీ క్వాలిటీ కానీ మన్నిక కానీ చాలా విషయాలు అన్నీ బాగుంటున్నాయి. కాబట్టి ఈ సదావకాశాన్ని మీరందరూ గుంటూరు పురోగతికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్త రాజధాని ధీటుగా అమరావతి గుంటూరు జిల్లా రాజధాని సందర్భంగా ఈరోజు సాయి శుభమస్తు వెడ్డింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు, మధుగోల వేణుగోపాలరెడ్డి గారు, మా అన్న మద్దాలగిరి గారు, వీళ్ళందరికీ మా షాపు తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులందరికీ అతి తక్కువ ధరలకే రెడీమేడ్స్ కానీ శారీస్ కానీ తక్కువ అందుబాటులో ఉంచి మా షాపు వారు మీ రంజాన్ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాల్ ఇక్కడికి అతిరథ మహారథులు విచ్చేశారు. మరి ప్రముఖ సినీ తారలైనటువంటి శ్రీముఖి రష్మి గారు కూడా విచ్చేసున్నారు. ఎంతో ఘన స్వాగతాన్ని ఇచ్చాము. ప్రారంభోత్సవం జరిగింది. ఎంతోమంది వస్త్రప్రేమికులందరికీ కూడా ఎంతో సరసమైన ధరలకు ఈ వస్త్రాలు లభించు ఏకైక శుభమస్తు వెడ్డింగ్ మాల్. ఇక్కడ వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి ఒక వడ్రాణం మరియు
లైట్ వెయిట్ పట్టు చీర బహుకరించడం జరుగుతుందండి. మరి ఎంతోమంది ఎదురు చూస్తున్నందుకు ఈ సాయి శుభవస్తు వెడ్డింగ్ మాల్కి స్వాగతం తెలుపుకుంటున్నాం. భారత కమ్యూనిస్టు శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని జిల్లా స్థాయిలోని 5వ తేదీన మలయ లింగయ్య భవనంలో జరిగే సమావేశంలోని మతోన్మత వివాదాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ తెలియజేశారు. గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో 5వ తేదీ ఉదయం 10 గంటలకి జిల్లా స్థాయిలో ఎంపిక చేయబడినటువంటి ముఖ్య కార్యకర్తలకి సమావేశం నిర్వహించబడతా ఉన్నది. ఈ సమావేశానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామరెడ్ సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు 5వ తేదీ ఉదయం 10 గంటలకు మల్లలింగం భవన్లో జరిగేటటువంటి సభలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల కాలంలో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత దేశంలో రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సిపిఐ వైఖరిని స్పష్టంగా కార్యకర్తలకు వివరించడంతో పాటు మతోన్మాదానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి కార్యకర్తల్ని కార్యోన్ముఖులు చేయడం కోసం ఈ ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.